రండి సార్, పవర్ కోసం ఎదురు చూస్తున్నాం. దయచేయండి దయచేయండి. ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా? ఎవ్వరూ పోస్టింగ్ చేయకర్లా. నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా. రే, ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త న్యాచురల్ గా ఏడవరా. నేనెందుకు నువ్వు ఉన్నావుగా? ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని. మనమే వదిలేసాం. వదిలేస్తావురా? మేపడానికి నేను ఉన్నంతకాలం వదిలేస్తూనే ఉంటావు. ఏమ్మా, నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచోడే దొరకలేదా? ఇన్ని కట్టుకున్నావు. ఏం చేయండిరా, మీ మామయ్య ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని రోజు ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నాను. ఒరే అల్లుడు, ఎత్తకేకొస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయ్యి ఇట్టే తెలిసిపోతుందిరా. ఏంటిది, ఏంట్రా వచ్చేసావు? మన వర్క్ నచ్చలేదా వాళ్ళకి? రవి నీకు నచ్చితే పనిచేయడు, రవికి నువ్వు నచ్చితే పనిచేస్తాడు. మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా? అయ్యో ఎందుకు లేదు, తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా. ఇవ్వమే, రవి గారు ఇప్పుడు పాయసం తాగబోతున్నారు. వారు చెంచా తీసుకొని పాయసాన్ని నోట్లో పెట్టుకోవాలి. చాలు చాలు, సూపర్ గారు పాయసంతో నిష్క్రమిస్తున్నారు. నిజానికి ఆ పాయసం నా కోసం చేయబడి. సో జాబ్ ఆయా గయా, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, మరో సెటప్ రెడీ చేసాగా. ఓహో, జాయినింగ్ ఎప్పుడో? రేపు మార్నింగే. రేపు మార్నింగే? మరికే రేపు సాయంత్రం మళ్ళీ పాయసం కాదు గులాబ్ జామ్ రెడీ. హాఫ్ సెంచరీకే టెన్షన్ పడిపోతున్నాడు. ముందు ముందు సెంచరీలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పు. సెంచరీలు అంటే నీవి కాదురా, తెండూల్కర్వి. 19 ఏళ్లకే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. నీకు వచ్చాయి 22 ఏళ్ళు. ఏమయ్యావు? నీ వయసు ఎంత? జస్ట్ 45. నీ వయసుకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, నెహ్రూ పిఎం అయ్యాడు, నువ్వవలేదే? మాకు ఇంట్రెస్ట్ లేదండి. మేం చెప్పేది కూడా అదేనండి, ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడూ ఏం చేయలేడు. నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కీల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని లక్షసార్లు చెప్పాను, విన్నావా? నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు. తమకు వచ్చిన మార్కులకు MBBS ఇస్తారా? ఇస్తే మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారా? అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిలీక్ కనిపిస్తాయి. మీకు కావాల్సిందల్లా ఒకటే, అది ఎంత తొక్కలో ఉద్యోగం అయినా సరే పొద్దునే లేచి వెళ్ళామా, సాయంత్రమే వచ్చామా, 1000 2000 తెచ్చామా, ఇచ్చామా, చచ్చామా, అంతే, అప్పుడు మీకు హ్యాపీ. చా, ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో. నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏం చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా, ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈవినింగ్ కి గులాబ్ జామున్ బెటరా, రసగుల్లా బెటరా?